హాయ్ అండి మీలో ఎవరైనా చేపల పులుసుకి రాగిసాంగటి కాంబినేషన్ అనేది ట్రై చేశారా లేదంటే తప్పకుండా ట్రై చేయండి ముక్కకు ఉప్పు మసాలాలు పట్టేలా అదిరిపోయే చేపల పులుసుని ఈ వీడియోలో చూపించబోతున్నాను ఫస్ట్ మసాలాల కోసం రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు రెండు ఇంచుల ఆ దాల్చిన చెక్క పది లవంగాలు రెండు టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి రెండు ఇంచుల అల్లం ముక్క పదిహేను వెల్లుల్లి రెమ్మలు రెండు టేబుల్ స్పూన్ల కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ముక్కలకు తగినంత ఉప్పు వేసుకొని మెత్తని పేస్ట్లా చేసి పెట్టుకోవాలి రెండు కేజీల ఫిష్ పీసెస్ని మజ్జిగ ఉప్పు పసుపు వేసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని ఆ తర్వాత ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాను ఫిష్ పీసెస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి స్టవ్ పైన వెడల్పుగా ఉండే ప్యాన్ పెట్టేసుకొని నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిన్లు వేసుకొని మూడు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి ఉప్పు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయలను ఫ్రై చేసుకోవాలి పెద్ద లెమన్ సైజ్ అంత చింతపండును నానపెట్టుకొని రసం తీసుకొని ఆ రసంని పోసుకోవాలి తగినంత ఉప్పు కూడా వేసుకొని మరిగించుకోవాలి మరిగిన తర్వాత ఫి మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని వేసుకొని మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో గిన్నెని కలుపుకుంటూ ఉడికించుకోవాలి చివరిగా ఫ్రై చేసిన కరివేపాకు కొత్తిమీర వేసుకుంటే చేపల పులుసు రెడీ అయినట్లే నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి